ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలకు విసిగిపోయిన మాచర్ల ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాచర్ల టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత అవినీతి చేసిన నేతల్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందుంటారని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. టీడీపీ హయాంలోనే మాచర్ల అభివృద్ధి జరిగిందని అంటున్న జోలకంటి బ్రహ్మారెడ్డితో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి ప్రచారాన్ని స్పీడ్ పెంచారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలోని మాచర్ల నియోజకవర్గ రూరల్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. మనతో పాటు బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు. ఎలా సార్, ఎలా జరుగుతుంది బ్రహ్మారెడ్డి గారి ప్రచారం? ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? ఎలాంటి రిజల్ట్ వస్తుంది? ఖచ్చితంగా ప్రజల స్పందన అద్భుతంగా ఉంది. మాచర్ల నియోజకవర్గంలో 4 సార్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపించాము, తప్పు చేశాము. ఈ ప్రాంతంలో అభివృద్ధి లేదు, అరాచకం, దోపిడీ, దౌర్జన్యం తప్పితే మరి మంచి ప్రభుత్వం రావాలి, మంచి నాయకుడు కావాలి, మార్పు రావాలి, మా జీవితాలలో మళ్ళీ ఒక సుఖశాంతులు, మరి మా ప్రాంతంలో అభివృద్ధి కావాలి. సాగునీరు లేదు, తాగునీరు లేదు, కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 4 సార్లు గెలుపులో కూడా మరి వెనకబాటుతనం మరి ఈ ప్రాంతంలో మరి రాజ్యం ఏలుతూ ఉంది, రౌడీ రాజ్యం ఏలుతూ ఉంది. మాకు స్వేచ్ఛ స్వాతంత్రంతో మేము జీవించాలి, మా హక్కులతో జీవించాలి, మా ఆస్తులకు రక్షణ కావాలి అని ప్రజలందరూ కూడా మరి ఎక్కడ చూసినా రకరకాల వర్గాలన్నమాట, కొంతమంది బాధితులు, కొంతమంది పీడితులు, కొంతమంది పొలాలు. ఇక్కడే నాగార్జున సాగర్ పక్కన ఎయిర్పోర్టు పక్కన 200 ఎకరాలు పైగా ఆ రోజు ముంపు బాధితులైన మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన పొలాల్ని కూడా సైతం ఈ రామకృష్ణారెడ్డి ఆక్రమించుకొని మా ఆస్తుల్ని ఆక్రమించుకున్నాడు. మరి మేమేం చేయలేని నిస్సహాయత. మేము ఏదన్నా కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టిస్తున్నారు. అడుగడుగున సారాయి తప్పితే గ్రామాల్లో తాగటానికి మంచి నీళ్లు లేవు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుందంటారా? దేనిలో మార్పు? ప్రజెంట్ ఏదైతే ఉందో అధికార యంత్రానికి సంబంధించి ఒక పక్షానే సపోర్ట్ చేయడం అలా ఏమీ లేదు. కానీ ఈ మధ్య కాలంలో కొత్త ఎస్పీ గారు వచ్చిన తర్వాత బాగుంది, శాంతి భద్రతలు మంచి అధికారులు వచ్చారు, కాపాడుతునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అలవాటు పడ్డ ప్రాణాలు ఇప్పటి వరకు ఏదైతే వాళ్ళ బాటలో అదే బాటలో దౌర్జన్యపూరితమైన బాటలో నడిచారు, అప్పుడప్పుడు మరి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా మేము సంయమనం పాటించండి. ఎన్నికల వరకు మీరు ఎటువంటి మరి భావోద్వేగాలకి లోను కావద్దు. మన లక్ష్యం తెలుగుదేశం పార్టీ గెలుపు అని చెప్పి నేను సర్దుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నాను. కాబట్టి ఈ ప్రాంతంలో ఇప్పుడు పెద్దగా మరి ఎన్నికల హీట్ను కూడా నేను పెంచకుండా రాజకీయం ధ్యేయంగా మనం పనిచేస్తాం. మనం అధికారంలోకి రావాలి, అప్పటి వరకు కూడా మీరు చాలా ఓపికగా ఉండాలి. తప్పుడు కేసులు బనాయించో లేకపోతే మిమ్మల్ని రెచ్చగొట్టో ఈ ప్రాంతాలని అల్లకల్లోలం సృష్టించే ఆలోచన వాళ్ళు చేస్తున్నారని నేను నచ్చ చెప్పుకుంటూ వస్తాను. అంటే బ్రహ్మారెడ్డి గారి మీద కేసులన్నీ పెట్టారు, ఈ నియోజకవర్గానికి సంబంధించి కేసులు ఏ విధంగా జరిగినాయి? తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్షన్కి రియాక్షన్ ఉండదంటారు? రౌడీలని, గుండాలని, కబ్జాదారులని వీళ్ళని మాత్రం ఖచ్చితంగా చట్టపరిధిలోనే నిలబెడతాం. వీళ్ళ దోపిడీలను ఎండగడతాం. ఎవరైతే ఈ ప్రాంతంలో రైతుల పాస్బుక్కుల్ని అధికారులతోటి ఆన్లైన్ చేయించుకొని ఒకటి భూమిని ఒకటి లోన్లు తీసుకొని చాలా జరిగినాయి అన్నమాట, 100 కోట్ల రూపాయల స్కామ్ ఇక్కడ జరిగింది. అలాంటి వాళ్ళని లేకపోతే సంఘ విద్రోహుల్ని మాత్రం ఏ పరిస్థితుల్లో సహించము. ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఏ ఒక్కడిని కూడా అయితే చట్టపరంగానే ఉండి వాళ్ళు చాలా తప్పులు చేశారు కాబట్టి ఆ తప్పుల్ని ఎత్తి చూపి దాని ద్వారానే మేము వాళ్ళని శిక్షించే ప్రయత్నం చేస్తాం. అంటే మీ మీద దాడులు, ఇళ్లలో లోపలికి వెళ్ళి మీ ఇంట్లో కూడా దాడులు చేసిన పరిస్థితి ఉంది, చాలా గ్యాప్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు, ఇంట్లో వాళ్ళు ఎందుకు ఈ పరిస్థితి అనేది కూడా కొంతవరకు ఫీల్ అయిన పరిస్థితి లేదంటారా? ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో వాళ్ళు ఫస్ట్ కోరుకునేది తన ఆడపిల్ల మనిషి అయితే తన భర్త, తన బిడ్డలు, తన కుటుంబాన్ని కోరుకుంటారు. ఏ మనిషి అయినా సహజంగా కోరుకుంటారు. కాకపోతే 60 సంవత్సరాలుగా రాజకీయాల్లో మమేకమైన కుటుంబం, 60 సంవత్సరాలు మా రాజకీయాల్లో మేము ఆస్తులు పోగొట్టుకున్నాం, ప్రజలతో మమేకమైనం కాబట్టి ఈరోజు ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు కావాలి అని చెప్పి నా దగ్గరికి ప్రజలు వచ్చినప్పుడు నేను కాదనలేకపోయినాను. అలాగే మా నాయకుడు కూడా నువ్వు రావాలి అని చెప్పి
పిలిచిన మేర నేను రావటం జరిగింది. నా శక్తి వంచన లేకుండా ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం ఈరోజు ఇక్కడ పోరాడుతూ ఉన్నాను. ప్రజలు దీవిస్తారనే నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే మంచి కావాలా, రౌడీయిజం కావాలా, మంచి పరిపాలన కావాలా, అభివృద్ధి కావాలనేది ప్రజలు ఈరోజు నిర్ణయించుకునే స్థితికి వచ్చారు. అంటే బ్రహ్మారెడ్డి గారు గెలిచిన తర్వాత ఫ్యాక్షన్కి స్వస్తి చెప్పి అభివృద్ధి బాటలో మాత్రలను తీసుకెళ్లే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఈ ప్రాంతం చాలా వెనుకబడిపోయింది, ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గం వెనుకబడి. గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో ఒక్క తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 14-19లోనే ఇక్కడ సీసీ రోడ్లు కానీ, కొన్ని మరి ప్రజల అభివృద్ధి కార్యక్రమాలు కానీ జరిగాయి. అంతకు మించి ఎక్కడి రాయి అక్కడే ఉందన్నమాట, ఏమీ కదల్ల. కాకపోతే పొలాలన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి, చుక్కల భూములన్నీ కూడా దోపిడీకి గురికాబడ్డాయి. 30, 40, 50 సంవత్సరాల నుంచి, తరాల నుంచి అనుభవిస్తున్న భూముల్ని కూడా వాటిని రద్దు చేసి వాళ్ళ అన్యాయాల పేరు మీద రిజిస్టర్ చేసి మళ్ళీ వాళ్ళకి పట్టాలు ఇప్పించి మళ్ళీ వాటిని రీసేల్ చేశారు. ఎందుకంటే రేపేదన్నా చట్టం ముందు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తే ఆ బాధేవుడు కొత్తగా కొన్నోడు పడతాడని చెప్పేసి ఈ విధంగా మోసాలు చేశారు. ఓరిగా ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ నియోజకవర్గంలో సపోర్ట్ ఎంతవరకు ఉందంటారు? ఇక్కడ జనసేన మేము మమేకమైపోయామన్నమాట. తెలుగుదేశమే జనసేన, జనసేన తెలుగుదేశం అన్న విధంగా మారుతాం. బీజేపీలో మరి మనకి కనపడని బలం అన్నట్టు, బయటికి రాని వ్యక్తులు ఉంటారు, అంతర్గతంగా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అయితే నాయకులు మాత్రం మాతోటి కలిసి నడుస్తూ ఉన్నారు. బీజేపీ నాయకులు సైతం భయాన్ని లెక్క చేయకుండా మాతో కలిసి నడుస్తూ ఉన్నారు. మాకు ఎటువంటి తేడా లేదు, భవిష్యత్తులో కూడా మేము కలిసే నడుస్తాము. వాళ్ళకి ఈరోజు ఏదైతే మేము వాళ్ళ నుంచి మేము సహకారం పొందామో భవిష్యత్తులో కూడా వాళ్ళకు కూడా పూర్తి సహకారం అందిస్తామని చెప్పేసి. ఫైనల్ సార్, జూన్ 4 రిజల్ట్ ఎలా ఉండబోతుంది? ఇది ఇక్కడ మాచర్ల నియోజకవర్గంలో ఒక రౌడీయిజానికి, ఒక దోపిడీకి, పల్నాడు పౌరుషానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. ఇది బ్రహ్మారెడ్డి మధ్య, రామకృష్ణారెడ్డి మధ్య కాదు, రెండు వ్యక్తిత్వాల మధ్య ప్రజలు ఇవ్వబోతున్న తీర్పు. పల్నాడు ఈ బానిస సంఖ్యల నుంచి బయటికి రావాలి, ప్రజలు స్వేచ్ఛగా జీవించాలన్న ప్రజల అభిమతం నెరవేరబోతా ఉంది. ఎస్, మాచర్ల నియోజకవర్గంలో బ్రహ్మాండమైన విజయంతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. అభివృద్ధి పట్ల మాచర్ల నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్ళబోతున్నాం అనేది కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కొనసాగిన రిజల్ట్స్కు తలకిందులు చేస్తూ మాచర్ల ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నట్టు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు బ్రహ్మారెడ్డి గారు.